హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బికి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ అనేటువంటి అంశము. సో ఫ్రెండ్స్, మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ బి కానీ తీసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ మరియు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ పైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ పైన మొత్తము 40 మార్కులు అడుగుతారు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఆ 40 మార్కులకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 15ని ఈ క్లాస్లో మనము చర్చించుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్ అనేది ఓన్లీ ఆర్ఆర్బీఏ కాకుండా అన్ని పోటీ పరీక్షల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ క్లాస్ ఇది, ఓకేనా? క్లాస్లోకి వెళ్దామా మరి? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. March 3 దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎవరు సాధించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రోజర్ ఫెదరర్. నెక్స్ట్ వన్, మధుబని చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 బీహార్. నెక్స్ట్ వన్, ఆధునిక యుగంలో భారత సాహిత్య వికాసానికి సంబంధించి ఎన్ని దశలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 3 దశలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, అజంతా గుహలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొనడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1819వ సంవత్సరంలో అజంతా గుహలను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి. నెక్స్ట్ వన్ చూద్దాం, ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశము ఎప్పుడు లేదా ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1946 1946వ సంవత్సరంలో మొట్టమొదటి సమావేశం అనేది జరిగింది, అంటే ఏర్పాటైన మొదటి తర్వాతి సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పరిశీలక హోదా అనేది లభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 1996వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, కంప్యూటర్ కంపైలర్ గురించిన పొరపాట్లు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సింటాక్స్ పొరపాట్లు అంటారు వీటిని. ఏమంటారు ఫ్రెండ్స్? సింటాక్స్ పొరపాట్లు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానటువంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒరాకిల్ అనేది ఆపరేటింగ్ సిస్టము కాదు ఫ్రెండ్స్. డాస్, లైనాక్స్ అండ్ విండోస్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓకేనా? ఒరాకిల్ మాత్రము ఇదొక సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, ఐఎన్ఎంఏ అనేటువంటి పదాన్ని అబ్రివేషన్ అంటే దీన్ని విస్తరించాలి. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1 ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెనను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము స్వాతంత్ర్య సైనిక సమ్మాన్ బిరుదుతో ఇటీవల ఎవరిని సత్కరించడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 కల్లూరి చంద్రమౌళి అనేటువంటి వ్యక్తిని. నెక్స్ట్ వన్, మలేరియా పరాన్నజీవిని కనుగొన్న రొనాల్డ్ రాస్కు ఏ సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 1902వ సంవత్సరంలో ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇతను ఈ మలేరియా పైన పరిశోధనలు చేసింది కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫ్రెండ్స్, ఓకేనా? రొనాల్డ్ రాస్. నెక్స్ట్ వన్, వన్యమృగ సంరక్షణార్థము ఇచ్చేటువంటి బహుమానము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 పాల్ గెట్టి. అవార్డు పేరేంటి? పాల్ గెట్టి. నెక్స్ట్ వన్, కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 1
కరాయిగుడి అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆస్ట్రోషాట్ గురించి సరైనటువంటి అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ సరైనవే. వివరాలు చూద్దాము. భారతదేశ తొలి ఖగోళ శాస్త్ర ఉపగ్రహము ఆస్ట్రోశాట్. నెక్స్ట్ వన్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2015 సెప్టెంబర్ 28 ఆస్ట్రోశాట్ను PSLV-C30 ద్వారా, ఇది PSLV-30 అంటే ఏంటి, ఉపగ్రహ వాహక నౌక, ఓకేనా, దీని ద్వారా ప్రయోగించారు. నెక్స్ట్, గ్రహ వ్యవస్థలు పాలపుంతలు కృష్ణాభిలాలు భూమి లాంటి గ్రహాలను ఆస్ట్రోషాట్ అన్వేషిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినపడడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, పగటిపూట సూర్యకిరణాలు రేడియో కిరణాలను అడ్డుకుంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఓకేనా. రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినబడడానికి కారణం ఏంటంటే పగటిపూట సూర్యకిరణాలు రేడియో కిరణాలను అడ్డుకుంటాయి కాబట్టి పగటిపూట వినబడవు. సో రాత్రిపూట ఈ యొక్క సూర్యకిరణాలు రేడియో తరంగాలను లేదా రేడియో ప్రసారాలను అడ్డుకోలేవు కాబట్టి చాలా క్లియర్గా వినబడతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో లోహము దాని యొక్క ధాతువు ఏంటో చూద్దాం. సో ముందుగా పొటాషియం, ఏ వచ్చేసి 4, బెంగాల్ సాల్ట్ పీటర్ అనేది దీని యొక్క ముఖ్యమైన ధాతువుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లిథియం, దీన్ని ట్రాఫిలైట్ అనేది దీని యొక్క ముఖ్యమైన ధాతువు. నెక్స్ట్ వన్, లెడ్, సెరుసైట్ అనేది ధాతువు, రాగి, అజురైట్ అనేది దీని యొక్క ధాతువుగా మనము చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన PDF ఫైల్ కూడా మన వెబ్సైట్లో పొందుపరుస్తాను ఫ్రెండ్స్. మీరు అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మన వెబ్సైట్ www.shineindiarktutorial.com. సో మన వెబ్సైట్లో ప్రతిరోజు కూడా డైలీ ఆన్లైన్ క్విజ్ జనరల్ స్టడీస్ పైన కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్, మన ఛానల్ కమ్యూనిటీలో కూడా లింక్స్ అనేవి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేదా డైరెక్ట్ మీరు వెబ్సైట్లో కూడా ఎంటర్ అయ్యి పక్కనే మీకు కనిపిస్తుంది డైలీ క్విజ్ అని చెప్పేసి. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా టెస్ట్ అనేది రాయొచ్చు. ఫ్రీ ఫ్రెండ్స్, ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు. సో చాలామంది ఆన్లైన్లో డబ్బుల కోసం ఈ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. బట్ మనం ఎలాంటి డబ్బులు అనేది వసూలు చేయకుండా స్టూడెంట్స్ కోసము ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మరి నాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే వీడియో చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్, మన వీడియోని షేర్ చేయడం ద్వారా. ఓకే, డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ క్వశ్చన్, బద్దె పురుగు ఏ వర్గానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3, ప్లాటీ హెర్మెంటిస్. నెక్స్ట్ వన్, కప్పలను గురించిన అధ్యయనమును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, బ్యాట్రకాలజీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగా జతపరచినవి ఏవి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ABD, లోతల్, హరప్పా సంస్కృతిలో, ఓకేనా, లేదా హరప్పా నాగరికతలో ప్రాచీన నౌకాశ్రయము, ఇది గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సారనాథ్ బుద్ధుని తొలి సమావేశము లేదా సందేశము ఇచ్చింది ఎక్కడ? సారనాథ్లోనే. నెక్స్ట్ వన్, డి, నలంద బౌద్ధుని మత బోధనల విద్యాలయము, ఇది బీహార్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా, ఇది బీహార్లో ఉంది, అత్యంత ప్రాచీనమైనది. నెక్స్ట్ వన్, అశోకుని ఉత్తర భారతదేశ శాసనాలు ఉపయోగించినటువంటి లిపి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కరోష్టి లిపి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అక్బర్ ఎవరి స్మారకార్థం బులంద్ దర్వాజాను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, గుజరాత్ పైన తన విజయాన్ని, ఓకేనా, విజయం సాధించినటువంటి దానికి గుర్తుగా లేదా స్మారకార్థము బులంద్ దర్వాజాను అక్బర్ నిర్మించడం అనేది జరిగింది.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది ఏది? సరిగా జతపరచకుండా ఉన్నటువంటిది ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1833 ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది సరైనది కాదు. ఓకేనా? సో ముందుగా 1800 సంవత్సరంలో పోర్ట్ విలియం కాలేజీ కలకత్తా, 1806 ఈస్ట్ ఇండియా కాలేజ్ కలకత్తా, 1813 చార్టర్డ్ చట్టము, ఇవన్నీ కూడా సరైనవే. ఒక ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది సరైనది కాదు. నెక్స్ట్ వన్, ఏ ఉద్యమ కాలంలో డూ ఆ ఢాయ్ అనేటువంటి నినాదాన్ని మహాత్మా గాంధీ గారు ఇవ్వడం అనేది జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, క్విట్ ఇండియా ఉద్యమము. నెక్స్ట్ వన్, 1990లో మానవాభివృద్ధి నివేదిక మానవాభివృద్ధి సూచికను కలిగి ఉంది, దీనిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3. పై వారిద్దరు కూడా ఎవరు? అమర్త్యా సేన్ అండ్ మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మానవాభివృద్ధి సూచిని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి సూచిక కాకుండా ఇంకా ఏ సూచికలను మానవాభివృద్ధి నివేదికలు తయారు చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది? సో ఆన్సర్ ఆప్షన్ 4. అన్ని ఏంటవి? అసమానతలను సవరించిన మానవాభివృద్ధి సూచిక. నెక్స్ట్ వన్, లింగపరమైన అసమానతల సూచిక అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. నెక్స్ట్ వన్, బహు ప్రమాణ నివేదిక మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరి అయిన సమాధానాన్ని ఇవ్వండి. సో చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఇందులో ఆప్షన్ 3 ఫ్రెండ్స్, ఏ మరియు బి అనేవి సరైనవి. వాటి గురించి చూద్దాం. ఒక ప్రాంతంలోని ప్రజలు వచ్చి నివాసం ఉంటే దాన్ని అప్రవాసం ఇమిగ్రేషన్ అంటారు. అప్రవాసం అనేది ఆ ప్రాంతం యొక్క జనాభా పెరుగుదలను సూచిస్తుంది. నెక్స్ట్ బి, వ్యక్తులు లేదా ప్రజలు తమ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి లేదా దేశానికి వెళ్ళడాన్ని ప్రవాసం, ఓకేనా, ఇమిగ్రేషన్ అని అంటారు. ఓకేనా? ప్రవాసం అనేది తమ ప్రాంతం యొక్క జనాభా పెరుగుదలను సూచిస్తుంది. రెండు కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఒక దేశం తాను వర్తకం జరిపే ఇతర దేశాల్లో కొన్నింటికి అత్యంత అనుకూల దేశం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఇవ్వచ్చు, కాగా ఇది ఏ అంతర్జాతీయ వర్తకంలో భాగంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, బహుళ పక్ష వర్తకము. సో ఫ్రెండ్స్, ఇటీవల మన దేశము పుల్వామా దాడిని దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్కి ఈ యొక్క మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తీసివేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా కొన్ని రకాల వస్తువులపై పన్నును కూడా విధించడం అనేది జరిగింది. అదేవిధంగా అమెరికా కూడా కొన్ని రకాల వస్తువులపైన మన దేశం పైన ఇలాంటి ఛార్జెస్ అనేది వేయడం జరిగింది. అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తీసివేయడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించండి. సో ఫ్రెండ్స్ చూద్దాము. పర్యావరణము తనకు కావలసిన సేంద్రియ పదార్థాలను తానే ఉత్పత్తి చేసుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి, ఆవరణ వ్యవస్థల సమతుల్యాన్ని కాపాడటం. నెక్స్ట్ వన్, ప్రాంతాన్ని బట్టి కాలాన్ని అనుసరించి పర్యావరణం మార్పులకు లోనవుతుంది. సో ఫ్రెండ్స్ ఇందులో మరి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఏబిసి 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, కాప్ 23 UNFCCC సదస్సుకు సంబంధించిన సరికానటువంటి అంశము క్రింది వాటిలో ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఇది సరైనది కాదు. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఈ సదస్సును నిర్వహించినది రిపబ్లిక్ ఆఫ్ ఫిజిక్. నెక్స్ట్ వన్, ఈ సదస్సు జర్మనీలోని బాన్ నగరంలో 2017 నవంబర్ 6 నుంచి 7 వరకు జరిగింది. నెక్స్ట్ వన్, ఈ సదస్సు ప్యారిస్ ఒప్పందము నిబంధనలను మార్గదర్శకాల నిర్వహణను సంబంధించి ఫలితాలను మరియు ముందుకు తీసుకుపోయే అంశాలను నిర్వహించబడుతుంది. మరి తప్పు ఏంటి? దీనిలో బాగా 2018 నాటికి ఒక రూల్ బుక్ను తయారు చేయడం
చేయాలని నిర్ణయించడం జరిగింది అనేది తప్పు. అన్నీ కూడా సరైనవే రిమైనింగ్. నెక్స్ట్ వన్, నవధాన్య ఉద్యమము యొక్క లక్ష్యము ఏంటి? నవధాన్య ఉద్యమము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఏ మరియు బి మరియు సి. చూద్దాము, జీవ వైవిధ్య సంరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల నిర్వహణ, నెక్స్ట్ రైతులకు సరైన మార్కెట్ కల్పన అనేవి నవధాన్య ఉద్యమం యొక్క ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ వన్, దేశములో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి చర్చావేదిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పార్లమెంట్. నెక్స్ట్ వన్, జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 1976. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణ అనేది తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, అధికరణ 57. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయినటువంటి అంశాన్ని కనుగొందాం. సో మరి ఫస్ట్ వన్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెర్రీ మ్యాండరింగ్ అంటారు. ప్రోటెన్ స్పీకర్ అనే పదవిని ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. సాధారణ ఎన్నికల కంటే ముందు జరిపే ఎన్నికలను సర్వేను గ్యాలప్ పోల్ అనే పేరుతో అంటారు. అండ్ పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైన అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, నిరంతర ప్రణాళిక. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్నటువంటి ప్రాంతము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల యొక్క సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 14 బ్యాంకులు. ఓకేనా, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలుకు కేంద్రంలో ఉన్న నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన 40 మార్కుల టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తము ఇది వరుస క్రమంలో 15వది ఫ్రెండ్స్. సో ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఎవరైనా చూడకుంటే చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇందులో మనం కవర్ చేయడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కనుక మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నా క్లాస్ మనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. ఓకేనా, ఎవరైనా ఫస్ట్ టైం నా క్లాసెస్ని వింటున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.